హలో హై ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తాను మీకు చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియో అనేది ఈ వీడియో ఇలా చేస్తారనేది ఈ వీడియో చేయడం చాలా ఈజీగా ఈజీగానే ఉంటుంది కానీ కొంచెం ఓపిక అయితే ఉండాలి చాలా టైం కూడా పడుతుంది ఈ వీడియో చేయడానికి ఈ వీడియో కూడా మనం చేసే వీడియో కూడా ట్వంటీ ట్వంటీ టూ మినిట్స్ ఉండొచ్చు వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది మీకు ఓకే నేను చేసిన వీడియో కూడా ఉంది ఎందుకంటే నేను చేయకుండా మీకు ఎలా చెప్పాలి ఇక్కడ చూడండి నేను చేసిన వీడియో ఇది కొంచెమే చేసిన నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ చేసిన కొంచెం చేసిన అలా ఎందుకు ఇంకా పర్ఫెక్ట్గా చేసేవాడిని కానీ నా దగ్గర వీడియో క్లిప్స్ కానీ ఇలాంటివి ఎక్కువ లేవు ఓకే నేను ఇంకా సూట్ చేయలేదు ఎందుకంటే కొంచెం తొందరగానే చేయాలని ఉద్దేశంతో కొన్ని కొన్ని నేను యూజ్ కొన్ని దొరికినవి నేను ట్రై చేసిన అది మీకు నచ్చితే చాలా హ్యాపీ వీడియో మొత్తం చూడండి చాలా డీటెయిల్గా సింపుల్గా చెప్పేసాను పెద్ద లెంత్ లేకుండా కానీ వీడియో మాత్రం ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుంది కొంచెం ఓపికతోటి ఉంటే ట్రై చేయండి ఇంకోటి నేను డిస్క్రిప్షన్లో కొన్ని యాప్స్ అయితే ఇస్తాను అవి కంపల్సరీ ట్రై చేయండి ముందు ముందుకు తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా టైం అయింది ఈ వీడియో చేయడానికి నాకు ఓకే మీకు డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేయనిక ట్రై చేస్తాను స్వీట్ అండ్ షార్ట్గా కాబట్టి వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే హోమ్ అయితే వచ్చేసిన వీడియో మొత్తం చూడండి పెద్ద లెంత్ అయితే ఏం చేయను స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మన అసలు తెలుగులో ఎవరు చేయలేదు ఓకే మనం తొందరగానే చెప్పేస్తాను నేను ఆల్రెడీ చిన్న క్లిప్ చేసిన అది నాకు ఆ చిన్న క్లిప్స్ కూడా చాలా టైం అయింది కాబట్టి మీకు ఓపిక ఉంటే ట్రై చేయొచ్చు చాలామంది బైక్ వాళ్ళు యూస్ చేసు అంటే ప్ర బైకే వాళ్ళు యూజ్ రూల్ లేదు ఒకవేళ మీ హౌజ్ ఉన్న మీ అది మన స్టైల్ బట్టి ఉంటుంది ఓకే నేను నేను ఎగ్జాంపుల్గా ఇలా ట్రై చేసిన మీకు మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకంటే నేనే చేయలేకపోతే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఏదో చిన్నది చేసిన నేను ఓకే నాకు అది 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 చేయనికే నాకు మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి మీరు చేయాల్సిన కొన్ని వీడియో క్లిప్ అయితే కావాలి అంటే ఇప్పుడు ఏ వీడియో మీదైతే చేయాలని అనుకుంటున్నారో ఆ వీడియో క్లిప్ ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేటెస్ట్ వర్షన్ క్యాప్ యాప్ అయితే యూజ్ చేయండి నేనైతే ఓల్డ్ వర్షన్ యూజ్ చేసిన అందులో ఏం ప్రాబ్లం వచ్చిందంటే అందులో కరువు ఆప్షన్ వస్తలేదు కాబట్టి కరువు ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాజెక్ట్ డిలీట్ చేయలేక నేను ఓల్డ్ వర్షన్ ట్రై చేసిన కాబట్టి మీకు లేటెస్ట్ వర్షన్ కావాలంటే నేను ఇప్పుడు టెలిగ్రామ్లో పెడతాను అక్కడ నుంచి ట్రై చేయొచ్చు మీరు ఓకే ఇప్పుడే పెడతాను వీడియో రిలీజ్ అయిన తర్వాత పెట్టేస్తాను ఓకేనా ఓకే లేటెస్ట్ వర్షన్ అది కూడా ఓకే నేను చెప్పాను కదా ఓల్డ్ వర్షన్ అయితే నేనైతే యూస్ చేస్తున్నా కరువు ఆప్షన్ మీరు అలర్ట్ మోషన్ యూజ్ చేసే వాళ్ళకి మీ ఐడియా ఉండొచ్చు కరువు అయితే ఇలా వర్క్ అవుతుంది అనేది చాలా స్మూత్గా అయితే వర్క్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా క్యాప్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ వీడియో మీద అంటే బైక్ వీడియో ఉంటే బైక్ ఏదైనా కావచ్చు సంథింగ్ అనుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ బైక్ అయితే నేనైతే యాడ్ చేసిన ఓకే ఈ బైక్ నేనైతే ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా ఈ వీడియో క్లిప్ అనేది ఓకే చిన్నదే ఉంది నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు మనకు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఈ బాక్స్ ఉంది కదా అంటే స్క్రీన్ మొత్తం ఉంటుంది ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి ఓకే ఇలాగైనా ఉన్నప్పుడు మీ యొక్క షాట్ తీసుకోండి ఓకేనా ఇదైతే స్క్రీన్ షాట్ అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత బ్యాక్ వద్దాం మనం ఓకే బ్యాక్ వచ్చి గ్యాలరీలోకి వెళ్ళండికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేద్దాం గ్యాలరీలో ఈ ఫోటోని ఓపెన్ చేసిన తర్వాత మన గ్యాలరీలోనే ప్రతి ఒక్క మొబైల్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు కట్ ఆప్షన్ ఉంటుంది కట్లోకి వెళ్ళి కరెక్ట్గా ఆ స్క్రీన్ సైజ్ ఎంతైతే ఉందో అంతేనే కట్ చేసుకోండి ఓకేనా కూర్చోండి ఓకే అంతేనే కట్ చేసి రైట్ మీద క్లిక్ చేసుకోండి ఓకే కొంచెం ఎక్కువ ఉండకూడదు కొంచెం తక్కువ ఉండకూడదు కరెక్ట్గా సేవ్ చేసుకోండి ఇప్పుడు ఓకే సైజ్ మాత్రం కరెక్ట్గా అయితే చేసుకోండి చేసిన తర్వాత ఇక్కడైతే మనకైతే అయిపోయింది ఇప్పుడు మనమైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసిన తర్వాత నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో రెండు వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను అవి మీకు చాలా యూస్ అవుతుంది ఒకటి అడోబి బ్యాక్గ్రౌండ్ రిమ్ ఇంకోటి అడోబి ఫైర్ ఫై ఫైర్ ఫ్లై అనే ఒకటి ఉంటుంది ఇది మీకు చాలా యూస్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు సర్చ్ చేయడం ప్రాబ్లం ఉంటే దీని అయితే ఓపెన్ చేసుకోండి ఓకే ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ చేయడానికి యూస్ అవుతుంది ఓకే దీనైతే సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ మనకు యూవర్ టే ఫోటో ఉంటుంది ఓకే ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ యువర్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే ఈ చేసుకున్నారో ఫోటో అనేది ఇక్కడైతే మీరు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన మీద డ్యాన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం లోడింగ్ తీసుకొని బ్యాగ్ నుండి అయితే రిమూవ్ చేసుకోండి మీ దగ్గర బజాట్ యాప్ ఉంటే అందులో కూడా రిమూవ్ చేసుకోవచ్చు మీరు పెద్ద ఇది వర వరి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే కానీ బజాట్ యాప్లో రానిది ఇందులో బాగా వస్తుంది కాబట్టి ట్రై చేయండి అంటే ప్రతి ఒక్క డీటెయిల్ అనేది బాగా కట్ చేస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి కట్ అయితే చేసింది చేసిన తర్వాత కొంచెం కిందికి వెళ్తాం మనం ఓకే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఉంటుంది డౌన్లోడ్ అయితే చేసుకుందాం డౌన్లోడ్ అయితే అయిపోతుంది మళ్ళీ ఇక్కడ మనం సర్చ్ పాల్ అడోబీ ఫైర్ ఫ్లై అని ఒకటి ఉంటుంది ఓకే ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని అయితే యాడ్ డౌన్ఇన్ చేసి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయితే అవ్వండి లేకపోతే వదిలేసేయండి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను ఓకే ఇక్కడ మనకు లాంగ్వేజ్ చూపిస్తుంది పైన మనకు ఇం ఇంటూ మార్క్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసి కొంచెం కిందికి వెళ్దాం ఓకే ఓకే ఇక్కడ మనకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా జనరేట్ లిఫ్ ఫిల్ అని ఓకే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే లేకపోతే క్రియేట్ విత్ ఫైర్ ఫ్లై అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే రెండులో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఓకే దాని తర్వాత మనకు అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది లేకపోతే జనరేట్ ఏ అని ఉంటుంది జనరేట్ ఫిల్ అని ఒకటి ఉంటుంది మీకు అక్కడ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక్కడ మనకు అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది అప్లోడ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే కట్ చేసినారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం ఓకే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో కాదు మీరు ఏదైతే గ్యాలరీలో కట్ చేసుకున్నారో అదే ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఇది మీకు ఇది ఎందుకని మీకు డౌట్ రావచ్చు ఇది మనకు ఏదైతే బైక్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇది ఏఐ జనరేట్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతే క్యాండిడేట్ని రిమూవ్ చేసుకోండి ఈ ఇలాంటి ఫ్యూచర్ అనేది మనకు బజాట్ యాప్లో కూడా ఉంది కానీ ఇక్కడ మనకి ఎందుకంటే మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు మీ ఫింగర్ తోటి బైక్ మీద ఎరేస్ చేయండి ఇలా ఓకే బైక్ మీదనే ఎరేస్ చేయండి ఓకే ఎరేస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది కదా వచ్చింది కదా జనరేటర్ ఒక సర్చ్ బార్ వస్తుంది ఇక్కడ మీరు అయితే రిమూవ్ అని సర్చ్ చేసేయండి ఓకే రిమూవ్ అని సర్చ్ చేస్తే మీకు చాలా బోనస్గా చాలా వస్తుంది ఇందులో మీకు చూపిస్తాను కొంచెం లోడింగ్ తీసుకుంటుంది ఓకే వెయిట్ చేద్దాం ఓకే ఇది ఓన్లీ ఏఐ జనరేట్ లాగా వర్క్ అయితే అవుతుంది మీకు బజార్ యాప్ ఉంటే మీరు అందులో కూడా యూస్ చేసుకోవచ్చు అది కూడా బెస్ట్ ఫ్యూచరే కానీ బజాట్ యాప్లో ఏం అవుతుందంటే స్మూత్గా అవుతుంది స్మూత్గా అవ్వకూడదు మనకు ఫస్ట్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో దాని టైప్లోనే మనకు కావాలి కాబట్టి దానిలాగా అయితే చేసుకోవచ్చు ఒక నిమిషం మనం వెయిట్ చేద్దాం మీకు ఒక ఐడియా అనేది చూపిస్తాను మీకు ఓకే కొన్ని కొన్నిసార్లు ఏఏ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ బైక్ ప్లేస్లో మనకైతే ఒక సైకిల్ అయితే ఇచ్చింది ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ చాలా ఆప్షన్లో మీరు ఇంకా చాలా రిమూవ్ చేసుకోవాలంటే మళ్ళీ దీని మీదనే ఇక్కడ మీ దీని మీదనే ఒక నిమిషం ఓకే దీని మీదనే మనమైతే ఇక్కడ మనం ఒక నిమిషం ఓకే ఓకే దీని మీదనే మీరు జనరేట్ చేస్తే ఇంకా చాలా ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మీరు అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను బ్యాగ్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడ అయితే వస్తుంది మీరు ఆల్రెడీ చేసుకోండి ఓకే నేను అలాంటి ఫోటో క్రియేట్ చేసింది చూపిస్తాను మీకు ఒక అనేది ఇస్తాను ఓకే ఒక ఫోటో ఉంది ఓకే ఇది ఓకే ఇక్కడ చూస్తున్నాను కదా ఈ ఫోటో ఇది కూడా నేను అందులోనే చేసిన మళ్ళీ ఇప్పుడు నేను బ్యాక్ వచ్చిన కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అది మనకు ఇంకా ఎడిటింగ్ చేయాలి కాబట్టి టైం వద్దు ఓకే మీరైతే ఇలాగైతే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయితే చెప్పాను మీకు మిగతా అన్నీ మీరైతే అలా ట్రై చేయాలి ఓకేనా ఇప్పుడు మనం మళ్ళీ క్యాప్ కట్ ట్యాప్ అయితే ఓపెన్ చేద్దాం కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నాను ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నాను అంటే మళ్ళీ వీడియో లెంత్ అయితే అవుతుంది ఓకేనా అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకు మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు మనకు న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఎరేస్ చేసుకున్నారో క్యాండిడేట్ అంటే ఏదైతే బైక్ ఓన్లీ ఫోటో రిమూవ్ చేసుకున్నారో ఓకే ఇది ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం ఓకే ఇక్కడ మనకు ఫోటో అయితే యాడ్ అయితే అయిపోయింది మనకు ఎంతలో కావాలో అంతనే తీసుకోండి దాని తర్వాత మళ్ళీ వైట్ కలర్ ప్రెస్ శాఖ సెలెక్ట్ చేసి ఆ వీడియో క్లిప్ యాడ్ చేయండి అంటే ఏదైతే మనం మన మన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్ని యాడ్ చేద్దాం ఓకేనా కొంచెం మాత్రం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి ఓన్లీ అది కూడా ఎరేస్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ దాని తర్వాత వీడియో ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చి ఇక్కడ మనకు ఓవర్లీ ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్ళండి ఓవర్లీ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ ఓవర్లీలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారు కదా బైక్ది బైక్ ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఎంతలో కావాలో ఇక్కడ చూసుకోవాలి మీరు ఓకేనా బైక్ ఎంత అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో అంతనే మీరు అయితే ఇక్కడైతే పెట్టుకోండి ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంత పెట్టాను పెట్టిన తర్వాత ఇక్కడ మనమైతే వచ్చి ఇక్కడ మనకు పైన ప్లే ఆప్షన్ పక్కన ఒక చిన్న ప్లేస్గానే ఉంటుంది ఓకే ఇదైతే మనకు కీ ఫేమ్ లాగా మీకు తెలుసు దాంట్లో మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఒక కీ ఫేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫేమ్ యాడ్ చేసుకోండి ఓకేనా ఇంకో కీ ఫేమ్ టూ కీ ఫేమ్ యాడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు మీరు సైజ్ తక్కువ చేసి పైన అయినా పెట్టుకోవచ్చు లేకపోతే బ్యాక్ సైడ్లో అయినా పెట్టుకోవచ్చు నేను బ్యాక్ సైడ్లో పెడుతున్నాను ఎందుకంటే బ్యాక్ నుంచి స్ట్రైట్గా వస్తుంది ఇప్పుడు చూపిస్తాను మీకు ఓకే ఓకే చూసారు కదా ఇలా వస్తుంది దాని తర్వాత ఇలాగైతే వస్తుంది ఇప్పుడు దీని కింద మీరు ఏదైనా డస్ట్ వీడియో కానీ ఇలాంటివి యాడ్ చేసుకుంటే చేసుకోండి ఆ వీడియోలో ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను డస్ట్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో రెండు వీడియోస్ ఇస్తాను కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఓకే మీకు యూస్ అవ్వచ్చు డస్ అంటే ఒకటే వీడియో ఉంటుంది ఇంకోటి స్మోక్ వీడియో ఉంటుంది కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చూడండి ఓకే వచ్చింది కదా ఓకే ఇలాగైతే వచ్చింది మనకు ఒకటేది వీడియో అయితే క్రియేట్ అయిపోయింది ఒకవేళ డస్ట్ వీడియోనే యూస్ చేయాలని అనుకుంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒక వీడియో ఉంది చిన్న వీడియో అది ఓకే అది ఒక బ్లాస్ట్ వీడియోనే ఉంటుంది అది ఓకే దీన్ని ఎక్కువ జూమ్ చేస్తున్నా ఇలాగైతే రొటేట్ చేస్తున్నా రొటేట్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తాను స్క్రీన్ చేస్తే కొంచెం ఏదో లైట్గా కనిపిస్తుంది ఇది మనకు అంతే పెద్ద ఇది ఇది అవుతుందని ఏం లేదు ఇక్కడ చూడండి కొంచెం వర్క్ అవుతుంది నేను ఇస్తాను మీకు కావాలంటే ఓకేనా ఓకే ఇక్కడ మనకైతే ఒక వీడియో అయితే క్రియేట్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ వీడియో కూడా సేమ్ చేయాలి అలాగే చేయాలి దానికోసం ఏం లేదు ఇక్కడ ప్లేస్ దా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మీరు ఏదైతే సెకండ్ వీడియో యాడ్ చేయాలని అనుకుంటున్నారో సంథింగ్ ఏదైనా కావచ్చు మీరు ఓకే మీరు ఏదైనా ట్రై చేయొచ్చు నేను సెకండ్ వీడియోగా ఒక వీడియో అయితే పెడతాను ఒక వీడియో ఏంటంటే ఈ వీడియో అందులో మనకు ఒకటి ఏదైతే ట్రాపిక్ లైట్స్ ఉంటుందో ట్రాపిక్ వార్నింగ్ అని ఇలాంటివి ఓకే అదైతే ఉంది కదా దాని అయితే ఇక్కడైతే యాడ్ చేద్దామని అనుకుంటున్నా ఇది ఇదైతే ఉంది ఓకే ఇదే వీడియో క్లిప్ అనుకోండి మీరు ఓకే దీంట్లో మనకు అందులో మీరు డెమోలో చూస్తే మనకు ఏముంటుందంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక నిమిషం డెమో వీడియో ఉంది మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మనకు ఓకే ఇక్కడ చూడండి ఓకే ఇక్కడ చూపిస్తాను ఈ బోర్డు మీద మనకు కొన్ని పిఎంజీస్ కానీ పిఎంజీస్ అంటే కొన్ని యానిమేషన్ అయితే వస్తుంది ఇది కూడా చాలా ఈజీ ఇది ఓకే ఇది మనకు చాలా అంటే మీకు ఇంతకుముందు ఒక వెబ్సైట్ చెప్పాను కదా అబో అడోబీ ఫైర్ ఫ్లై అని ఓకే ఆ వెబ్సైట్లోనే మనం ఇలాంటివి చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఫోటో ఉంటుంది ఫోటో ఉండొచ్చు వీడియో క్లిప్ ఉండొచ్చు సేమ్ దానిలాగానే మీరు ఇంతకుముందు ఏదైతే చెప్పారో మీకు దానిలాగానే మీరైతే దీని స్క్రీన్ మొత్తం చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మీరు గ్యాలరీలో వచ్చి ఓకే మీరు గ్యాలరీలో వచ్చి దాన్ని మీరైతే ఎడిట్ చేసుకోవాలి అంటే సైజ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకు సేమ్ ఇంతకుముందు ఎడిట్లోకి వెళ్ళండి ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళి మీరు కరెక్ట్గా దాని సైజ్ ఎంత ఎంతైతే ఉందో అంతనే మీరు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసి సేవ్ చేసుకోండి ఓకే సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు మీకు ఏందంటే ఇప్పుడు మనం ఫైర్ ఫ్లై అనే ఒక ఏ ఏ వెబ్సైట్ ఉంది కదా ఓకే దాంట్లోకి వెళ్ళండి అందులో ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఆ ఫోటోని ఇక్కడైతే యాడ్ చేసుకోండి ఓకేనా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు పెద్దగా చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు ఇదే అని కాదు మీరు వేరే వేరే ఏది యాడ్ చేసినా కూడా ఇందులో చాలా స్మూత్గానే ఉంటుంది అదేంటంటే ఇప్పుడు మనం కొంచెం జూమ్ చేసుకుందాం దీన్ని జూమ్ చేసి మీ ఫింగర్ తోటి ఇక్కడ మనకు ఏదైతే నంబర్స్ ఉన్నాయో దీనికి మీరు అంటే ఎక్కడైతే మీరు చేంజెస్ చేయాలని అనుకుంటున్నారో సంథింగ్ ఏదైనా కావచ్చు మీరు డెమో వీడియో ఎక్కువ గమనిస్తే తెలుస్తుంది మీకు ఓకే దాంట్లోకి వెళ్ళండి ఇప్పుడు మనకు ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు ఇప్పుడు మనకు ట్రాఫిక్ లైట్స్ కానీ ఏదైనా కావచ్చు నేనైతే ఎగ్జాంపుల్గా స్టాప్ అని పెడుతున్నాను ఓకే ఎగ్జాంపుల్గా ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే కొంచెం లోడింగ్ తీసుకుంటుంది కొంచెం వెయిట్ చేద్దాం మనం ఇంతకుముందు చెప్పినంటే ఓకే వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని వస్తుంది అవి మీరు ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇదే క్రియేట్ చేసిన దాన్ని మనం కట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్టాప్ అని వచ్చింది ఏదో సంథింగ్ ఇలా వచ్చింది ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు డౌన్లో చేసుకోవాలంటే పైన ఇక్కడ జనరేట్ ఏ ఫిల్ అని ఉంది కదా అందులోకి వెళ్ళండి ఇక్కడ మనకు కాపీ సబ్మిట్ ఫ్లై గ్యాలరీ ఉంటుంది ఓకే ఇక్కడ మనకు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఓకే ఇలాగైతే మీరు ఎన్ని రకాలైన క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా మీరు అంటే జనరేట్లోనే మీరు బార్లో వేరే వేరే నేమ్స్ పెట్టి ఏది కావాలంటే అది అలా అయితే మీరు అయితే ప్రతి ఒక్కటి సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా సేవ్ చేస్తున్నాను నేను ఓకే కొన్ని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా త్రీ ఉంది ఇక్కడ త్రీ రకం ఉంది కాబట్టి త్రీ రకం డౌన్లోడ్ చేస్తున్నాం మళ్ళీ బార్లో వచ్చి ఇక్కడ ఇక్కడ క్లోజ్ అని ఉంది కదా అందులోకి వచ్చి ఇక్కడ మీరు స్టాప్ ఉంది కదా ఈ స్టాప్ దగ్గర మీరు ఏదైనా ఒకటి టైప్ చేసి ఇంకో ఇమేజ్ వస్తుంది అవి కూడా త్రీ డౌన్లీ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఓకేనా ఇలా మీరు అన్ని చేసిన తర్వాత మీరు మళ్ళీ క్యాప్ కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని చెప్తాను మీకు ఓకే క్యాప్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం అయితే ఒక వీడియో అయితే యాడ్ చేసినాం వీడియో అనుకోవచ్చు ఫోటో అనుకోవచ్చు ఫోటోని యాడ్ చేయండి వీడియో కాదు ఓకే ఇప్పుడు దీని సైజ్ అయితే తక్కువ చేద్దాం చాలా తక్కువ చేద్దాం ఓకే ఇప్పుడు మళ్ళీ కింద ప్లేస్ పైన వైట్ కలర్ ప్లేస్ కానీ సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఏఐ జనరేట్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూపిస్తాను చూడండి చాలా రకాలు జనరేట్ చేసినా నేను ఓకే ఇవి చూసుకోవచ్చు ఓకే చాలా ఉన్నాయి కదా ఒక ఎయిట్ ఎయిట్ నైన్ ఉన్నాయి ఓకే ఎయిట్ నైన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీని సైజ్ అయితే తక్కువ చేసుకోవచ్చు ఇలా తక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా దీ ఇవైతే మేనకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తాను మీకు చాలా సైజ్ తక్కువ చేస్తున్నాను అవి ఎందుకంటే మీకు చూపిస్తాను ఐడియా ఉంటుంది ఒక నిమిషం ఓకే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓకే చూస్తున్నాను కదా అది ఆటోమేటిక్గా ఇక్కడైతే చేంజ్ అయితే అవుతుంది బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావడం లేదు ఓన్లీ అది మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి అలా ట్రై చేయొచ్చు మీరు ఇదే అయినా కాదు మీరు ఏది చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా జనరేట్లో మీరు అక్కడ జనరేట్ చేసుకోవచ్చు ఫోటో కానీ ఏదైనా కానీ జనరేట్ చేసుకోవచ్చు ఆ రెండు వెబ్సైట్ మీకు చాలా యూస్ అవుతుంది అది అడోబీ ఫైర్ ఫ్లై అని ఒకటి ఉంది కదా అది మీకు చాలా యూస్ అవుతుంది ఏదైనా పెట్టడానికి ఏఐ జనరేట్ లాగా ఓకే ఇప్పుడు ఇలాగైతే మీకు ఇలాగైతే రెండైతే చెప్పాను ఇక్కడ మీరు మల్టీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంతకుముందు ఎలాగైతే చెప్పానో అలా ఇప్పుడు ఇంతవరకు అయితే చెప్పాను ఇంకా ఎక్కువ అయితే చెప్పలేను ఒకవేళ ఇంకోటి కూడా నేను పెడతాను ఇంకో వీడియో క్లిప్ కూడా యాడ్ చేద్దాం ఓకే ఇప్పుడు ఈ వీడియో క్లిప్ అయితే ఉంది ఈ వీడియో క్లిప్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ వీడియో క్లిప్ అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో క్లిప్ని స్క్రీన్ మొత్తం చేస్తున్నా చేసిన తర్వాత దీని అయితే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా చేసిన తర్వాత మళ్ళీ గ్యాలరీలోకి వెళ్తాను దీని కూడా స్వీట్ అండ్ షాట్లోకి వెళ్తాను ఓకే ఇప్పుడు మనం ఎడిట్ దాంట్లోకి వెళ్దాం ఎడిట్లో దాంట్లోకి వెళ్ళి కట్ చేస్తున్నా ఇక్కడ దీన్ని దీన్ని ఓకే క్రాపింగ్లోకి వెళ్ళి కట్ చేస్తున్నా క్రాపింగ్లోకి వెళ్ళి కట్ చేసి సేవ్ చేద్దాం దీన్ని సేవ్ అయితే చేసేసినా ఓకే ఇప్పుడు దీన్ని మనం మీకు ఎలా రిమూవ్ చేసుకోవాలని మీకు ఒక అనేది లేకపోవచ్చు దీనికోసం ఏం లేదు వేరే వేరే సైడ్ వేరే వేరే ఆప్షన్ అయితే ఉంది మీకు నేను ఎగ్జాంపుల్గా బజాడ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా బజాడ్ యాప్లో నేను చెప్తాను మీకు ఓకే ఈ బజాడ్ యాప్లో ఈ ఫోటో తీసుకున్నాను ఓకే ఈ ఫోటోని నేనేం చేస్తాను అంటే ఇక్కడ మనకు రిమూవ్ ఆప్షన్ ఉంటుంది ఈ రిమూవ్లోకి వెళ్ళి ఈ బ్యా ఈ ఫోటోని రిమూవ్ చేసేస్తున్నా ఓకే ఫోటోని రిమూవ్ చేస్తే మనకు ఓన్లీ మనకు ఏదైతే బ్యాక్ సైడ్ మహల్ ఉందో అది మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మనం అయితే దీన్ని సేవ్ చేసుకుందాం ఓకేనా సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం మళ్ళీ క్రియేట్ న్యూ మీద సెలెక్ట్ చేసి అదే మాల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు మ్యాజిక్ ఉంటుంది మ్యాజిక్లోకి వెళ్తే ఇది బ్యాక్గ్రౌండ్ అయితే ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది ఓకేనా అది ఓన్లీ మనకు ఏదైతే మాల్ ఉందో అది మాత్రమే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఏరేజ్ ఆప్షన్ ఉంటుంది ఓకే ఏరేజ్లోకి వెళ్ళి మీరు అయితే ఏరేజ్ చేసుకోవచ్చు ఓన్లీ మనకు మాల్ కావాలి కాబట్టి ఇదే అని కాదు మీకు సంథింగ్ మీ ఐడియాని బట్టి ఓకే దీన్ని నేనైతే సేవ్ చేస్తున్నాను ఓకే సేవ్ అయితే చేసుకున్నా ఓకే సేవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం ఓకే బ్యాక్ వచ్చిన తర్వాత ఇది కూడా మీరు సేవ్ చేసుకోమని చెప్పాను సేవ్ చేసుకోండి దాంతోపాటు మళ్ళీ స్టార్ట్ విత్ ఫోటో మళ్ళీ ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఈ ఫోటోలో మనకు ఒక క్యాండిడేట్ ఉన్నారు కదా దాన్ని కూడా మనం రిమూవ్ చేయాలి క్యాండిడేట్ అవసరం మనకు ఓకే క్యాండిడేట్ కూడా రిమూ ఈ క్యాండిడేట్ కూడా వచ్చింది ఎగ్జాంపుల్గా ఏదో బ్యాడ్గా వస్తుంది ఎందుకంటే క్వాలిటీ లో ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తున్నా ఇలాగైతే త్రీ క్యాండిడేట్ని నేను సపరేట్ సపరేట్గా తీసుకున్నాను ఏంటంటే అవి చూపిస్తారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు బాయ్ క్యాండేట్ తీసుకున్నా ఇంకోటి మహల్ క పిఎంజీ ఇంకోటి ఇక్కడ మనకైతే ఇక్కడ మహల్ పిఎంజీ కూడా తీసుకున్నా ఇప్పుడు ఈ మహల్ని బ్యాక్గ్రౌండ్ అంటే మహల్ లేకుండా కూడా పెట్టుకోవాలి ఇది నేను చెప్పడం మర్చిపోయాను మళ్ళీ రిమూవ్ దాంట్లోకి వెళ్ళండి ఈ మహల్ పైన ఇలాగైతే ఎరేజ్ చేయండి ఈ బజా ట్యాప్ లింక్ కూడా ఇస్తాను నేను క్యాప్ క్యాప్ బజా యాప్ ఏవైతే ఇస్తాను ఓకే కొంచెం రిమూవ్ చేసినాము కాబట్టి ఇక్కడ చూడండి ఓన్లీ స్కాయ్ మాత్రమే ఉంది ఇది కూడా చాలా వర్కౌట్ అయింది దీన్ని సేవ్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం మళ్ళీ క్యాప్ కట్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం మీకు ఏవైతే యూస్ అవుతాయో అవి డిస్క్రిప్షన్లో ఇస్తానో ఇప్పుడు ఈ వీడియో వీడియో క్లిప్ ఉంది కదా ఈ వీడియో క్లిప్ని అలాగే ఉంచండి ఈ వైట్ కలర్ కన్ సెలెక్ట్ చేసి ఫోటోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఫోటో యాడ్ చేయండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది బ్యాక్గ్రౌండ్ ఫోటోని యాడ్ చేయండి ఫోటో యాడ్ చేసినాం దీన్ని సైజ్ తక్కువ చేద్దాం ఓకే యాడ్ చేసేసినాం మళ్ళీ దాని తర్వాత ఇక్కడ మనకు యాడ్ ఓవర్లీలోకి వెళ్ళి మాహల్ ఏదైతే మహల్ ఉందో దాన్ని యాడ్ చేయండి ఓకే మాల్ కూడా వచ్చింది ఈ మాల్ని కొంచెం సైజ్ తక్కువ చేసి ఇక్కడ మనకు ఆ వీడియో క్లిప్ ఎంతైతే వస్తుందో అంతవరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మాల్ని కొంచెం ముందు తీసుకోండి అంటే ఇంతకుముందు వీడియోలో తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికి ఒక కీ యానిమేషన్ చేయాలి దానికోసం పైన ప్లస్ ఎక్కడ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి కొంచెం జరిపి ఇంకో ప్లేస్ అయ్యాక ఓకే ఓకే టూ ప్లేస్ సెకన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అంటే కీ ఫేమ్ని ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ సెకన్ సెలెక్ట్ చేసి దీన్ని మహల్ని సైజ్ తక్కువ చేసి పైన పెట్టుకోండి అయితే మనకు మెల్లగా వచ్చి ఇక్కడ పెట్ట ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇదే ప్లేస్లో కరువు ఉంటే చాలా సూపర్గా ఉంటుంది కానీ ఈ యాప్లో అయితే కరువు కనిపిస్తలేదు నాకు ఓకే మీకు ఆ వర్షన్లో ఉంటుంది కరువు దాన్ని ట్రై చేయండి మీకు ముందే చెప్తున్నాను ఓకే మాలైతే వచ్చింది ఇక్కడ మనకు ఓకే ఇక్కడ చూస్తున్నాం కదా మాల్ వచ్చింది కానీ ఇక్కడ మనకు ఒక బాయ్ ఫోటో కూడా రావాలి బాయ్ లేకుండా ఎట్లా చేయాలి కాబట్టి యాడ్ ఓర్లోకి వెళ్ళి ఏదైతే బాయ్ ఫోటో ఉందో అది యాడ్ చేస్తాను ఓకే బాయ్ ఫోటో యాడ్ చేసి కరెక్ట్గా దీనికి కరెక్ట్గా జూమ్ చేస్తాను ఆ బాయ్ ఫోటో ఎలా అయితే ఉందో అది కరెక్ట్గా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ లేకుండా ఆ వీడియో క్లిప్ ఎక్కడైతే వస్తుందో నార్మల్ వీడియో క్లిప్ దాని అంతే యాడ్ చేస్తా ఇక్కడ సెట్ అయింది చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు వచ్చింది ఓకే దాని తర్వాత ఈ వీడియో క్లిప్ అయితే వస్తుంది ఇలా ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇప్పటికే వీడియో అయితే ట్వంటీ మినిట్స్ వరకు అవుతుంది ఓకే అర్థం చేసుకోండి ఇది ఇది ఉంటుంది ఇంకోటి అది ఇంకో వీడియో క్లిప్ చూపిస్తాను మీకు అంటే ఆ వీడియోలో మనకు ఇలా వస్తుంది అది ఫాస్ట్గా అది మీకు డౌట్ రావచ్చు అది ఎలా చేసుకోవాలనేది దాని మీద నేను చెప్తాను ఒక నిమిషం ఆ వీడియో క్లిప్ చూపిస్తే ఒక ఐడియా మీద ఉంటుంది మీకు ఓకే ఆ వీడియో క్లిప్ ఏంటంటే ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైతే మనకు బైక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బైక్స్ అనేది ఆటోమేటిక్గా మనకు ఆ సా చాలా ఎక్సలెంట్ అయితే వస్తుంది ఇది కూడా చాలా ఈజీ ఇది చేయడం పెద్ద టఫ్ అయితే ఏం కాదు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఫోటోకున్న అన్ని దానికి ఎరేజ్ చేసి అవి అన్ని పిఎన్జి తీసుకోవాలి పిఎన్జి తీసుకోవాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చే చెప్పలేకపోతున్నా నేను ఆల్రెడీ నేను టూ త్రీ చేసిన నేను అవి చూపిస్తాను నేను అంటే నేను చేసింది ఓకే ఇక్కడ మనకు ఇక్కడ ఉంది కదా ఇందులో చూసుకోండి మీకు ఓకే ఇక్కడ చూ ఇక్కడ చూస్తున్నారు కదా ఓకే ఇక్కడ మనకు ఇవి కొన్ని కొన్ని ఒక ఫోర్ ఓ ఫైవ్ నేను కొన్ని ఇక్కడ మనకు కింద బైక్స్ కొన్ని బైక్ కానీ ప్లేట్ బోర్డు కానీ లైటింగ్ కానీ హెడ్ కానీ అద్దం కానీ ఇలాంటివి చేసినా నేను మీకు ఐడియా ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఓకే మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను ఏదో గజిబిజిగా చెప్పేసినా ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకే ఎందుకంటే ఇప్పటికే నేను ఎంత ఫాస్ట్లో చెప్పినా కూడా వీడియో ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఓకే మీకు అర్థమైతే చాలా హ్యాపీ ఓకే అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ఇంకో డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నాకేందంటే నేను ఇంకా బెస్ట్గా చేయ చేసేవాడిని కానీ నా దగ్గర బైక్ వీడియోస్ లేవు కాబట్టి నేను ఇలా సూట్ చేసి కూడా చేసుకోవచ్చు చేయనని కాదు కానీ నేను మీకు తొందరగా చెప్పాలి ఎందుకంటే చాలామంది చెప్తా చెప్పండి చెప్పమని అన్నారు కాబట్టి చేసేసిన మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చేసిన వీడియో చూపిస్తాను మీకు మీకు అయితే ఒక ఐడియా నేను ఇస్తాను ఓకే నేను చేసిన వీడియో ఉంది కదా ఇదే వీడియో సారీ ఇది కాదు ఓకే ఫిఫ్టీన్ సెకండ్ వీడియో చేసినా ఇక్కడ చూడండి చాలా లేరియస్ అయితే యూజ్ చేసిన ఇక్కడ మీకు చాలా లాగ్ అయితే వస్తుంది ఇది ఓకే చాలా టైం కూడా అయింది నాకు చెప్పాను కదా ఓకే ఇక్కడ చూస్తున్నా కదా చాలా స్మూత్గా అయితే ఉంటుంది మీకు నీట్గానే ఉంటుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్